ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం పారిశుద్ధ్యం పచ్చదనంపై దృష్టి సారించాలి. మండల కేంద్రంలో గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులు కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యం పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నెల నెల నిధులు కేటాయిస్తుందని, వాటిని సరైన పద్ధతిలో వినియోగించి అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీడీఓ శ్రీనివాస్ అన్నారు. గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి జరుగుతుందన్నారు. పన్నులు వసూలు వేగవంతం చేసి 100% పూర్తి చేయాలన్నారు. సగ్రిగేషన్ షెడ్లను ఈ నెల 1వ తేదీలోపు పూర్తి చేసుకోవాలన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేయాలన్నారు. పంచాయతీలో ప్రజల యువజన సంఘాలు రిటైర్డ్ ఉద్యోగులను భాగస్వాములు చేయాలని, సమగ్ర ఐక్యమత్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ భిక్షపతి గౌడ్, పీఆర్జేఈ మెంబర్ లింగన్న, ఎంపీఓ సత్యశీల, ఏపీఓ శేషరావు, సర్పంచ్లు మధుకర్, యశ్వంతరావు, గజానన్ నాయక్ గారు తదితరులు పాల్గొన్నారు. జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి. ఈరోజు 40-50 60 అవుట్ అయిపోతుంది. ఒకప్పుడు జీవన ప్రమాణాలు వేరు, ఇప్పుడు వేరు.